త్రైగుణ్యం జ బ్రహ్మ విష్ణు శివాత్మికం మహాపాపహరం వందే తం సూర్యం ప్రణమామ్యహం శ్రీమద్వికనసగరవే నమ భక్తివర్ణ ప్రాక్షకులకు శుభోదయం రెండు ఏడు రెండు వేల ఇరవై మూడు స్వస్తి శ్రీ చంద్రమాన శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు ఆషాఢమాసం శుక్లపాక్ష చతుర్దశి ఆదివారం చతుర్దశి రాత్రి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అనంతరం గల పౌర్ణమి జ్యేష్ఠా నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది వర్జం రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఒక్క నిమిషం వరకు సూర్యోదయం ఐదు ముప్పై మూడు సూర్యాస్తమయం ఆరు ముప్పై నాలుగు అమృతగడ్డ దలవారు ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రాహుకాలం ఉంది శుభ సమయం ఉదయం శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు ఉదయం శుభకాల మధ్యాహ్న సమయంలో శుభకాలం శుక్లయోగం ఈరోజు రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు గరంజీ యోగం ఉదయం ఎనిమిది మూడు నిమిషాలకు వని అనేటువంటి కరణం మనకు రాత్రి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది ఈరోజు చతుర్దశి ఆదివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం రేపే వ్యాస పౌర్ణమి దీనే గురు పౌర్ణమి అన్నారు వ్యాసున్నే గురువుగా భావించి రేపు ఆరాధించాలి ఆధ్యాత్మిక విద్యే విద్య ఆధ్యాత్మిక గురువే గురువు కాబట్టి ఎంతమంది గురువులు ఉన్నప్పటికీ లౌకి చదువులు చెప్పేటువంటి లౌకిక గురువులే కాబట్టి ఆధ్యాత్మిక నిన్ను తరింపజేసేటువంటి గురువు నీలో మార్పు తీసిన గురువే గురువు అన్నారు అటువంటి గురు అటువంటి వాళ్ళని ఇంటికి పిలుచుకుని వ్యాసుడిగా భావించి ఆయన కాళ్ళు గడిగి పంచాయతీ పట్టి గురువుల యొక్క ఆశీసులు ఆశీర్వచనాలు తీసుకోండి అన్ని విధాలా మీకు యోగ్యంగా శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పడం జరుగుతోంది ఈరోజు భగవద్గీతలో కృష్ణపరమ తృతీయ అధ్యాయంలో ఏం చెబుతున్నారంటే పార్దాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేణ్రదిత పురాణముని నా మధ్య మహాభారతం అద్వైతామృతవరిహిణీం భగవతేం అష్టాదశాధ్యాయిణీం అంబాత్వా మనుస్సందామి భగవద్గీత భవద్వేషిణి ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిన కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ చ అని చెప్పారు ఓ అర్జున కామము అగ్నితో సమానమైనది అగ్ని వంటిది అది ఎప్పటికనీ చల్లారదు జ్ఞానులది నిత్యవైరింగా చూస్తూ ఉంటారు ఇది మనుషుడికి జ్ఞానాన్ని కప్పవేయబడును మనకు శత్రువు ఏదన్నా ఉందయ్యా అంటే కామమే అన్నమాట కోరికలు కామం విపరీతమైన కామం ఆ చల్లారితేనే జ్ఞానాన్ని పొందగలుగుతాడు జ్ఞానాన్ని అదే కామమే కప్పివేస్తుంది అన్నమాట అటువంటి కామాన్ని వదులుచుకోవాలి కామమే నిత్యము నిత్య శత్రువు అన్నమాట కాబట్టి దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉన్నాను ఇంద్రియ నిమనోబుద్ధి అధిష్టానముచ్యతే ఏతేర్వే మోహత్వేషం జ్ఞానమావృత్యదేహీనంద ఈ ఇంద్రియాలు మనస్సు బుద్ధి కామం అనే ఇంట్లో ఉంటాయి అన్నమాట ఇవన్నీ నివాసస్థానమాట అవి కాబట్టి కామం ద్వారా ఇంద్రియాలు మనస్సు బుద్ధి అని కలిసేయటం మనిషి ప్రష్టుడైపోతాడు కామాన్ని కోరికల ముందు విడిచిపెట్టాలి విడిచిపెడితేనే మిగతావన్నీ సాధించుకోగలుగుతాం అని చెప్పారు ఇది ఈ కామము మనోబుద్ధి ఇంద్రియాల ద్వారా జ్ఞానమును కప్పివేయును జీవాత్మక మోహితున్ని చేయును ఎవడైతే తరించాలనుకున్నాడో అటువంటి వాళ్ళు తరించకుండా మోహంలో పాడేసి కోరికలు కలిగిస్తూ ఉంటాయి తపస్చ తపస్సు బాబు రావు చక్కగా సినిమా గెలిపో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపో విదేశాలకు వెళ్ళి చక్కగా అన్ని పర్యావరణ పర్యాటక ప్రాంతాలు చూడు కాశీ ఎందుకును బద్రీనాథ్ ఎందుకు కేదార్నాథ్ ఎందుకు అని పాడు చేస్తూ ఉంటాయి మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా అదే ఆత్మ ఏం చెబుతుందంటే నువ్వు నువ్వు సాధించుకో నువ్వు ఎవడవో నువ్వు తెలుసుకో అజ్ఞానంలో ఉండకు జ్ఞానంగా ఉండు కాశీ వెళ్ళు బద్రీనాథ్ వెళ్ళు కేదార్నాథ్ వెళ్ళు ముక్తినాథ్ వెళ్ళు పుణ్యక్షేత్రాలు సందర్శించు ఆధ్యాత్మికంగా ఉండు జపం చేయి హోమం చేయి ఇలాగ రకరకాలుగా నువ్వు తరించే మార్గాలన్నీ కూడా చెబుతూ ఉంటాయి కానీ ఆ మాట మనం వినం కదా కామవే విలువ నిత్యము కామం వైరవ మన మన శత్రువు అన్నమాట కామాన్ని క్రోధాన్ని విడిచిపెట్టాలని చెప్తూ ఉన్నారు మన కృష్ణ పరమాత్మ ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు తెలియజేస్తుంది ఈరోజు స్వస్తి